మతోన్మాదులు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా సర్వుజ్జిలి మండలంలో జరిగిన పాస్టర్ సమావేశంలో రెవరెండ్ ఈ శామ్యుయల్ జాన్ శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ సంఘం ప్రతినిధి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను బాధాకరం అన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నది ఏమంటే రాష్ట్రంలో క్రైస్తవుల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మరి క్రైస్తవ మరి సేవా తత్పరతను మర్చిపోయి ఈ భారతదేశానికి క్రైస్తవ మిషనరీల ద్వారా చేసినటువంటి విద్యాపరంగా వైద్యపరంగా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలను ఈరోజు విస్మరించి మర్చిపోయి మాస్టర్స్ గురించి హీనంగా మాట్లాడడానికి అలాగే క్రైస్తవ్యం గురించి దారుణంగా మరి ఆ తప్పుడు ఆ యొక్క ఆలోచనలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి మరి ప్రజాప్రతినిధులు అయితే కావచ్చు రాజకీయ ప్రభుత్వ ప్రేమైనటువంటి సహోదరులరా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సావకులంగా ఒక చోట కలుసుకొని మన ప్రియులు గౌరవనీయులు ప్రవీణ్ చక్రవర్తి గారి నిమిత్తమై వారి యొక్క సంస్థల నిమిత్తమై వారి యొక్క సేవలు శ్లాఘించడం జరిగింది. వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా సర్వజ్ఞ మండలంలో ఉన్నటువంటి దేవజనులు అందరూ కూడా సమావేశమై వారి కొరకు సేవా నిమిత్తని తెలియచేయడం జరిగింది. వారు చెయ్యిన నేరానికి శిక్ష ప్రభాని యేసుక్రీస్తు వారు అనుభవించిన రీతిని వారు కూడా చెయ్యిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నందుకు మా సంతాపాన్ని మేము తెలియజేస్తూ వారి కొరకు మా కుటుంబాలు మా యొక్క సంఘాలన్నీ కూడా ఇష్యూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరియు వారు మా ప్రాంతాలన్నీ కూడా వారు ప్రైవేట్ ట్యూషన్ సెంటర్స్ అన్నీ కూడా కేవైసీ కేసీసీ అనే ఎస్పీసీ తరఫున కేటీసీ తరఫున విద్యా సంస్థలుగా ప్రైవేట్ ట్యూషన్ సెంటర్స్గా మేము గవర్నమెంట్స్ అన్నీ కూడా పొందుకుంటున్నాం. మరి ప్రైవేట్ సర్వీస్ని ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా లబ్ధులని మేము పొందుకుంటున్నాం. కనుక వారి కొరకు నిశ్చయం మేము మా కుటుంబాలు మా సంఘాలు సంఘ కాపర్లు వారి కొరకు ప్రార్థిస్తున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ విషయంలో వారికి మా యొక్క సానుభూతిని